హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ వచ్చి, ఇప్పుడు అంతా వాతావరణం బాగలేదు కదా, జలుబులు దగ్గులతో అందరూ బాధపడుతున్నారు. ఆ జలుబు దగ్గు మన ఇంట్లోనే చక్కగా వంట రూమ్లో ఉన్న వాటితోనే మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు దాని తయారీ విధానం చూసేయండి. మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. ఒక పెద్ద గ్లాస్ నీళ్లు వేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో కొన్ని తులసి ఆకులు అలానే కొన్ని పుదీనా ఆకులు కొమ్మలతో వేసుకోండి, చిన్న చిన్న కొమ్మలతో. ఇప్పుడు వీటిని కొంచెం మరగనిద్దాం. ఇప్పుడు ఈ వేసిన ఒక్క నిమిషం మనం ఇలా వీటిని ఉంచుదాం. ఒక నిమిషం తర్వాత దీంట్లో మనం చిన్న అల్లం ముక్క కూడా దంచి వేసుకోవాలి. అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ మిరియాలు వేసుకోండి దంచుకొని. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ధనియాలు వేసుకోండి. వీటన్నిటినీ మనం కలుపుతూ మరిగించాలి. మనం వేసిన గ్లాసు నీళ్ళు అర గ్లాసు నీళ్ళు అయ్యేదాకా మరిగిస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం వేసిన ఇవన్నీ కూడా యాంటీబయాటిక్గా, యాంటీ ఇన్ఫ్లమేషన్గా, అలానే జలుబు దగ్గు కఫం అనేది పూర్తిగా తీసేయడానికి చాలా ఉపయోగపడతాయి. అల్లం అనేది, పుదీనా, అలానే తులసి ఆకులు అనేది మనకి ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో మంచి గుణాలు కలిగినవి. కాబట్టి మనం దగ్గు జలుబు ఇలాంటివి ఉన్నప్పుడు చక్కగా ఈ కషాయం చేసుకొని తాగితే 2 రోజుల్లో ఈ దగ్గు జలుబులు అనేవి పూర్తిగా నయం అయిపోతాయి. బాగా మరగనివ్వాలి. అలానే ఒక చిన్న చెక్క ముక్క ఒక 2 వేసుకోండి ఇలా తుంచుకొని. ఒక 4 లవంగాలు వేసుకోండి. వీటిని బాగా కలుపుతూ మరిగించండి. చూడండి, బాగా మరుగుతున్నాయి కదా. మనం దించుకునే ముందు దీంట్లో బెల్లాన్ని వేసుకోవాలి. నేనైతే బెల్లపు సిరప్ వాడుతున్నాను. మీరు కావాలంటే బెల్లాన్ని దంచి వేసుకోండి. ఆర్గానిక్ బెల్లం తీసుకోండి, మంచిది. లేదనుకో, దీనికన్నా ఇంకా తాటి బెల్లం ఉంటుంది కదా, అది తీసుకుంటే చాలా మంచిది కషాయానికి. ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఒక్క చిటికెడ పసుపు వేసుకోండి. పసుపు దగ్గు జలుబుకి చాలా యాంటీబయాటిక్గా బాగా పనిచేస్తుంది. చూడండి, మనం ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడే చాలా బాగా కషాయం అనేది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వీటిల్లో ఉన్న రసం అంతా కూడా బాగా తీగిపోతుంది. మనం ఈ అల్లాన్ని దగ్గు జలుబుకి వాడుకోవటం వల్ల చాలా మంచిది. అంతేకాదు, మనం ఇలా తాగటం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ తగ్గి జీర్ణశక్తి కూడా బాగా పనిచేస్తుంది. చూడండి, బాగా తిరగాలి అన్నమాట, బాగా ఎనకాలి. మనం వేసిన గ్లాసు నీళ్ళు కొంచెం వరకు తగ్గిపోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ కట్టేసుకుందాం. అయిపోయిందండి, మన కషాయం రెడీ అయిపోయింది. గ్లాసుల్లోకి తీసుకుందాం. ఈ కషాయాన్ని మనం బాగా జలుబు దగ్గుతో బాధపడే టైంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటే చాలా మంచిది.
అంతేకాదు మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా పెద్ద ముసలాళ్ళ వరకు ఇది తాగేసేయొచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. చూశారు కదా ఈ కషాయం చాలా రుచిగా ఉంటుంది, మనకి ఆరోగ్యానికి ఒక్క జలుబు దగ్గే కాదండి. మనం వేసిన పసుపైన అల్లమైన అలానే మిరియాలు తులసాకు పుదీనా ఇవన్నీ కూడా యాంటీబయాటిక్గా పనిచేసేవే, చాలా మేలు కలగజేస్తాయి మనకి ఆరోగ్యానికి. కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.